ఈ వార్షిక బడ్జెట్లో పట్టణ ప్రగతి ప్రణాళికల కోసం పదమూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలను ప్రతిపాదించడమైనది విద్య ప్రపంచాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధం విద్య కేవలం మార్కుల కోసం కాదు సమూల మార్పుల కోసమని తెలంగాణ ప్రభుత్వం విశ్వసిస్తున్నది తెలంగాణలో కేజీ నుండి పీజీ వరకు ఉచితంగా విద్యాబోధన జరగాలని ఉద్యమ సమయంలోనే కేసీఆర్ గారు స్వప్నించారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ స్వప్నాన్ని సాకారం చేసే ప్రయత్నాన్ని ప్రారంభించారు మొదటగా గురుకుల విద్యకు పెద్దపీట వేశారు ఆరు దశాబ్దాల సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతంలో నామమాత్రంగా కొన్ని గురుకుల పాఠశాలలు ఉండేవి అవి కూడా అరకొర వసతులతో ఉండేవి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే ఇదివరకున్న గురుకులాలను పటిష్టపరిచి పెద్ద ఎత్తున నూతన గురుకులాలను స్థాపించింది రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వందల డెబ్బై మూడు గురుకుల పాఠశాలల్లో తగిన వసతులు ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నది మహిళలు విద్యావంతులైతే యావత్ జాతి విజ్ఞానవంతమవుతుందని నమ్మిన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యంగా దళిత గిరిజన విద్యార్థులు చదువు మధ్యలో మానేయకూడదని ఆలోచించారు అందుకని తెలంగాణ ప్రభుత్వం నలభై ఆరు మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేసింది ఐదు మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో పీజీ కోర్సులను ప్రవేశపెట్టింది ఇంత పెద్ద ఎత్తున మహిళల కోసం రెసిడెన్షియల్ కాలేజీలను ఏర్పాటు చేయడం దేశ చరిత్రలో ఇది మొదటిసారి ఈ కృషిని పదిహేనవ ఆర్థిక సంఘం ప్రత్యేకంగా అభినందించింది తెలంగాణ ప్రభుత్వం గురుకుల విద్యార్థులకు సన్నబియ్యంతో తిన్నంత భోజనం పెడుతుంది ఉచితంగా యూనిఫామ్ పుస్తకాలు తదితర సౌకర్యాలను అందిస్తుంది ఈ దేశంలో అత్యధిక గురుకుల విద్యాలయాలు కలిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అంతర్జాతీయ విద్యా సంస్థలకు దీటుగా నేడు తెలంగాణలోని గురుకులాలు విద్యను అందిస్తున్నాయి తెలంగాణ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుకున్న విద్యార్థులు దేశ విదేశాల్లో మన రాష్ట్ర విజయ కేతనాన్ని ఎగరవేస్తున్నారు ఐఐటి ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ప్రవేశాలు సాధిస్తున్నారు గురుకుల విద్యకు మొదటి దశలో పెద్దపీట వేసిన ప్రభుత్వం రెండవ దశలో ఇతర ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా దృష్టి కేంద్రీకరిస్తూ మన ఊరు మనబడి అనే బృహత్తర పథకాన్ని ప్రారంభించింది రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లోనూ ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధనను అందించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది పేదలకు ఆంగ్ల మాధ్యమం అందని ద్రాక్ష కాకూడదని వారు కూడా మిగతా ప్రపంచంతో సమానంగా ఎదగాలని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టబోతుంది ప్రవేశపెట్టబోతోంది ఆధునిక అవసరాలకు అనుగుణంగా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున చేపడుతోంది దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే తయారవుతుందని కొఠారి కమిషన్ పేర్కొన్నది తెలంగాణ ప్రభుత్వం పాఠశాల తరగతి గదులను ప్రపంచంతో అనుసంధానం చేసేందుకు డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలతో దశల పాఠశాలల్లో అభివృద్ధి పనులకు ప్రభుత్వం చేపడుతుంది ఇది గ్రామ స్థాయిలో అయితే మన ఊరు మనబడి అనే పేరుతో పట్టణాల్లో అయితే బస్తీ మనబడి అనే పేరుతో అమలవుతుంది మొదటి దశల్లో మండలాన్ని యూనిట్గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల ఒక వంద ఇరవై మూడు పాఠశాలల్లో మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలతో కార్యాచరణ ప్రారంభించింది విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో తొలిదశ కార్యక్రమం అమలవుతుంది ఇది అధికార పక్షానికి చెందిన నియోజకవర్గమా లేక ప్రతిపక్షానికి చెందిన నియోజకవర్గమా అనే వివక్ష చూపకుండా అన్ని మండలాల్లో సమాన దృష్టితో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది పన్నెండు రకాల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది డిజిటల్ విద్య అమలు విద్యుదీకరణ తాగునీటి సరఫరా సరిఫరా ఫర్నిచర్ పాఠశాలలకు మరమ్మతులు పాఠశాలలకు రంగులు వేయడం గ్రీన్ చాక్ బోర్డ్ల ఏర్పాటు ప్రహరీ గోడల నిర్మాణం కిచెన్ షెడ్ల నిర్మాణం అదనపు తరగతి గదుల నిర్మాణం ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాళ్ల నిర్మాణం నీటి సౌకర్యంతో కూడిన మరుగుదొడ్ల నిర్మాణం వీటితో పాటు అనేక రకాల సదుపాయాలను మన ఊరు మనబడి ద్వారా ప్రభుత్వం కల్పిస్తోంది రాష్ట్రంలోని పాఠశాల అన్నింటికీ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా సకల హంగులతో సుందరంగా తీర్చిదిద్దుతోంది ఉన్నత విద్యలో మహిళలు ముందంజలో ఉండాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది ఇందుకోసం రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని శాసనసభకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను దీనికోసం ఈ ఆర్థిక సంవత్సరంలో వంద కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది రాష్ట్రం ఏర్పడిన నాటికి తెలంగాణలో ఒక్క ఫారెస్ట్ కాలేజీ కూడా లేదు ఈ లోటును గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం వెంటనే ములుగులో ఫారెస్ట్ కాలేజీని ఏర్పాటు చేసింది ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో కొత్తగా అటవీ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం ఈ బడ్జెట్లో వంద కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది రాష్ట్రంలో వైద్య సేవలు మరింతగా విస్తరించాలని పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం సంకల్పించింది టిమ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరం నలుదిక్కుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది వీటిని గచ్చిబౌలి ఎల్బీ నగర్ అల్వాల్ ఎర్రగడ్డలలో ఏర్పాటు చేయనుంది ప్రతి హాస్పిటల్లో వెయ్యి పడకల చొప్పున నాలుగు పడకల నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం పేదలకు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా చేయబోతున్నది అదేవిధంగా నిమ్స్ హాస్పిటల్లో మరో రెండు వేల పడకలను ప్రభుత్వం పెంచబోతున్నది దీంతో నిమ్స్లో మొత్తం మూడు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది పడకలు అందుబాటులోకి వస్తాయి వరంగల్లో హెల్త్ సిటీని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ క్రమంలో ఇప్పటికే కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది వరంగల్ నగరంలో అధునాతనమైన వసతులతో కొత్తగా రెండు వేల పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు ఇరవై నాలుగు అంతస్తులతో నిర్మించబోయే ఈ ఆసుపత్రి కోసం పదకొండు వందల కోట్లు వెచ్చించనుంది ఇందులో ముప్పై ఐదు సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఉంటాయి గుండె కిడ్నీ కాలేయం తదితర అవయవ మార్పిడి ఆపరేషన్లతో పాటు క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన కీమోథెరపీ రేడియేషన్ వంటి అత్యాధునిక చికిత్సలు ఈ ఆసుపత్రిలో అందుబాటులో ఉంటాయి అరవై ఏళ్ల సమైక్య రాష్ట్ర చరిత్రలో తెలంగాణలో ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలలు కేవలం మూడంటే మూడే ఉస్మానియా గాంధీ హాస్పిటల్ ఉమ్మడి రాష్ట్రం ఏర్పడే కన్నా ముందు నుంచే ఉన్నాయి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏడున్నర ఏళ్లలోనే పన్నెండు కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించింది దీంతో రాష్ట్రంలోని వైద్య కళాశాలల సంఖ్య పదిహేడుకు పెరిగింది తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల కేసీఆర్ గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడడం వల్లనే వైద్య కళాశాలల సంఖ్యను ఇంతగా పెంచుకోగలిగామని సవినయంగా తెలియజేస్తున్నాను రాష్ట్రం ఏర్పడగానే మొదటి విడత ప్రభుత్వం నాలుగు కొత్త వైద్య కళాశాలలు మహబూబ్ నగర్ నల్లగొండ సూర్యాపేట సిద్దిపేటలలో ప్రారంభించింది ఈ కళాశాలల్లో వైద్య బోధన విజయవంతంగా జరుగుతుంది వీటిలో పీజీ కోర్సులు సైతం అందుబాటులోకి వస్తున్నాయి ప్రస్తుతం మరో ఎనిమిది వైద్య కళాశాలలను మంచిర్యాల రామగుండం జగిత్యాల వనపర్తి నాగర్కర్నూల్ మహబూబాబాద్ కొత్తగూడెం సంగారెడ్డిలకు ప్రభుత్వం మంజూరు చేసింది రాబోయే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమయ్యే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నది శరవేగంగా భవనాల నిర్మాణం వైద్య సిబ్బంది నియామక ప్రక్రియ జరుగుతున్నది రాష్ట్ర ప్రజలకు మరో శుభవార్తని ఈ తెలియజేస్తున్నాను రాబోయే రెండు సంవత్సరాల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయించారు ఈ సంవత్సరం కొత్తగా ఎనిమిది వైద్య కళాశాలలను ఆసిఫాబాద్ భూపాలపల్లి వికారాబాద్ సిరిసిల్ల జనగామ కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం జిల్లాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో రాష్ట్రంలోని మిగతా ఎనిమిది జిల్లాలైన మెదక్ మేడ్చల్ రంగారెడ్డి ములుగు వరంగల్ నారాయణపేట్ గద్వాల్ యాదాద్రిల్లో మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది నూతన మెడికల్ కాలేజీల స్థాపన కోసం ఈ బడ్జెట్లో వెయ్యి కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది గతంలో నగరంలోని బస్తీలలో వైద్య సౌకర్యాలు ఉండేవి కావు పేదలు విధిలేని పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వచ్చేది ఈ పరిస్థితి మార్చేందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హైదరాబాద్ లో మూడు వందల యాభై బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని సంకల్పించారు ప్రస్తుతం రెండు వందల యాభై ఆరు బస్తీ దవాఖానాలు అందిస్తున్నాయి వీటితో వైద్య సేవలతో పాటు యాభై ఏడు రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు తమ ముంగుట్లో ఆసుపత్రులు రావడంతో బస్తీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు చీటికి మాటికి ప్రైవేటు ఆసుపత్రులకు పోవాల్సిన బెడద తప్పిందని సంతోషపడుతున్నారు హెచ్ఎండీఏ పరిధిలో మరో తొంభై నాలుగు బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పనులు ప్రారంభించింది నగరంలో బస్తీ దవాఖానాల్లో వస్తున్న స్పందనను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో మరో అరవై బస్తీ దవాఖానాలను కొత్తగా ప్రారంభించనున్నది బస్తీ దవాఖానాలు అందిస్తున్న సేవలను గుర్తించిన పదిహేనవ ఆర్థిక సంఘం తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ప్రశంసించింది ఈ తరహా దవాఖానాలు ఇతర రాష్ట్రాల్లోనూ ఏర్పాటు చేయాలని సూచించింది ఇటీవల రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వైద్య రంగంలో తెలంగాణ చేస్తున్న కృషిని ప్రశంసించింది వైద్య సేవల మీద ఎక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని వెల్లడించింది వైద్య సేవల కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న తలసరి ఖర్చు పదహారు వందల తొంభై ఎనిమిది రూపాయలు ఆరోగ్య రంగంలో అత్యధికంగా తలసరి ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉన్నది తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని దవాఖానాలన్నింటిలో మౌలిక వసతులను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసింది వైద్య పరీక్షల పరికరాలు మందులు తదితర సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చింది అన్ని జిల్లా కేంద్రాల్లో తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఈ కేంద్రాలు యాభై ఏడుకు పైగా పరీక్షలను ఉచితంగా చేస్తున్నాయి కిడ్నీ రోగులకు వైద్యం కోసం రాష్ట్రంలో నలభై రెండు ఉచిత డయాలిసిస్ కేంద్రాలను వాటిలో మూడు వందల పదమూడు డయాలసిస్ మెషిన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది రాబోయే రోజుల్లో మరిన్ని డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని మిషన్ల సంఖ్యను అవసరానికి అనుగుణంగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది డయాలసిస్ కేంద్రాలకు రోగులు వచ్చిపోవడానికి ఆర్టీసీ ఉచిత బస్ పాస్ సౌకర్యాన్ని కల్పిస్తోంది రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో పద్నాలుగు చోట్ల సిటీ స్కాన్ ఎంఆర్ఐ పరీక్షలను అందుబాటులోకి తెచ్చింది హైదరాబాద్తో పాటు ఖమ్మం వరంగల్ ఆదిలాబాద్లలో క్యాథలాబ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి ఈ ల్యాబుల్లో గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి ప్రభుత్వ హాస్పిటళ్లలో రోగులకు చికిత్సతో పాటు పోషక ఆహారాన్ని అందించాలని ఇందుకోసం డైట్ ఛార్జీలను రెట్టింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది టీబీ క్యాన్సర్ తదితర రోగులకు బలవర్ధకమైన ఆహారం అందించడం కోసం బెడ్ ఒక్కంటికి ఇచ్చే డైట్ ఛార్జీలను యాభై ఆరు రూపాయల నుంచి నూట పన్నెండు రూపాయలకు పెంచాలని సాధారణ రోగులకు ఇచ్చే డైట్ ఛార్జీలను బెడ్ ఒక్కంటికి నలభై రూపాయల నుంచి ఎనభై రూపాయలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనికోసం ప్రభుత్వం ప్రతి ఏటా నలభై మూడున్నర కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నది హైదరాబాద్లోని పద్దెనిమిది మేజర్ ప్రభుత్వ హాస్పిటళ్లలో రోగితో ఉండే సహాయకులకు కూడా సబ్సిడీపై భోజన సదుపాయం కల్పించాలని నిర్ణయించింది రెండు పూటల వారికి భోజనం అందుతుంది ప్రతిరోజు సుమారు పద్దెనిమిది వేల ఆరు వందల మందికి ఈ ప్రయోజనం కలుగుతుందని అంచనా వేస్తుంది దీనికోసం సంవత్సరానికి ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు ఆరు కోట్లు ఖర్చవుతాయి హాస్పిటళ్లలో పారిశుధ్య ప్రమాణాలు పెంచడం కోసం పారిశుధ్య కార్మికులకు ఇతర సిబ్బందికి వేతనాలు పెంచాలని ముఖ్యమంత్రి గారు సహృదయంతో నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు ప్రభుత్వం బెడ్ ఒక్కంటికి చేసే పారిశుధ్య ఖర్చును ఐదు వేల నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నది ఇందుకోసం ప్రభుత్వం మూడు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలను ప్రతి సంవత్సరం వెచ్చించనుంది పేదల అవసరాల విషయంలో ముఖ్యమంత్రి గారు సదా మానవీయ సహృదయంతో స్పందిస్తారనడానికి పై నిర్ణయాలే సాక్ష్యం మృతదేహాలను భద్రపరచడానికి పోస్ట్మార్టం నిర్వహించేందుకు ఉపయోగించే మార్చిరీలను ఆధునీకరించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఒక్క మార్చిరీల ఆధునీకరణకు ముప్పై రెండు కోట్ల యాభై లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది ఆరోగ్యశ్రీ ద్వారా అందించే సేవల పరిమితి గతంలో రెండు లక్షలు మాత్రమే ఉండేది ఇప్పుడు ఆ పరిమితిని తెలంగాణ ప్రభుత్వం ఐదు లక్షలకు పెంచింది ప్రత్యేకంగా హార్ట్ లివర్ బోన్ మ్యారో వంటి అవయవ మార్పిడి చికిత్సల కోసం ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల వరకు ఇస్తుంది దీనివల్ల రాష్ట్రంలోని పేదలకు ఎంతో మేలు చేకూరుతుంది ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు ఎంసీహెచ్ హాస్పిటళ్లను నాలుగు వందల ఏడు కోట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది యునిసెఫ్ సూచించిన ప్రమాణాల ప్రకారం లేబర్ రూమ్లను ఆధునీకరించింది రాష్ట్రంలో మూడు వందల అమ్మఒడి వాహనాల ద్వారా మారుమూల పల్లెల నుంచి గర్భిణీ స్త్రీలను దవాఖానాలకు తరలించే ఏర్పాటు చేసింది హైరిస్క్ ప్రెగ్నెన్సీని గుర్తించడంలోనూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచడంలోనూ తెలంగాణ దేశంలో మొదటి స్థానంలో నిలిచింది బాలింతల మరణాల తగ్గుదల రేట్లోనూ తెలంగాణ ముందు వరుసలో ఉంది కరోనా కట్టడి కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలను రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ప్రశంసించింది దేశంలోని మరే రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా రాష్ట్రంలో అన్ని పడకలకు ఆక్సిజన్ పడకలుగా మార్చింది పిడియాట్రిక్ ఐసీయులను ఏర్పాటు చేసింది రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని రోజుకు నూట ముప్పై ఐదు టన్నుల నుంచి ఐదు వందల యాభై టన్నులకు పెంచేందుకు చర్యలు తీసుకున్నది రాష్ట్రంలో నిర్వహించిన జ్వరం సర్వే సత్ఫలితాలనిచ్చింది ప్రభుత్వ సిబ్బంది ప్రజల ఇంటి వద్దకు వెళ్లి కరోనా పరీక్షలు నిర్వహించారు పాజిటివ్ నిర్ధారణ అయితే వారికి కరోనా కిట్లను అందించారు అవసరమైన వారిని ఆసుపత్రులకు తరలించి వైద్యం చేయించారు నీతి ఆయోగ్ గత ఏడాది విడుదల చేసిన నివేదికలో జ్వరం సర్వేను బెస్ట్ ప్రాక్టీస్ గా ప్రకటించింది వైరస్ వ్యాప్తిని ప్రాథమిక దశలోనే కట్టడి చేసేందుకు ఇది సరైన పద్ధతి అని పేర్కొంది దీనివల్ల ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గిందని ప్రశంసించింది వైరస్ వ్యాప్తిని ఎదుర్కోవడంలో పటిష్టమైన కార్యాచరణను అమలు చేసిన మూడో అత్యుత్తమ రాష్ట్రంగా తెలంగాణను ఎకనామిక్ సర్వే గుర్తించింది కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో సైతం తెలంగాణ జాతీయ సగటు కన్నా ముందున్నది తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషితో వ్యవసాయ రంగం కనీ విని ఎరుగని స్థాయిలో ప్రగతిని సాధించింది సస్యశ్యామల తెలంగాణ సాకారమైంది నేడు రాష్ట్రంలో ఊహకందని రీతిలో వ్యవసాయ ఉత్పత్తి పెరిగింది ఎంత పంట పెరిగిందంటే మోసేందుకు హమాలీలు చాలడం లేదు జోకేందుకు కాంటాలు సరిపోవడం లేదు రాసుల కొద్దీ పంట మార్కెట్లకు తరలి వస్తుంది ఉమ్మడి రాష్ట్రంలో పది సంవత్సరాల్లో వ్యవసాయ శాఖ తెలంగాణ ప్రాంతంలో ఖర్చు చేసిన నిధుల మొత్తం ఏడు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్లు మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా ఎనభై మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్లు ఖర్చు చేసింది తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడం వల్లనే వ్యవసాయ శాఖ ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు పదిహేనులో తెలంగాణ ప్రాంత సాగు విస్తీర్ణం ఒకటి పాయింట్ మూడు ఒక్క కోట్ల ఎకరాలు కాగా అది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నాటికి రెండు పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల ఎకరాలకు పెరిగింది రెండు వేల పద్నాలుగు పదిహేనులో అరవై ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు లక్షల టన్నుల వరిధాన్యం ఉత్పత్తి ఉండగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నాటికి రెండు వందల పద్దెనిమిది పాయింట్ ఐదు ఒకటి లక్షల టన్నులకు ఉత్పత్తి పెరిగింది నేడు తెలంగాణ దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా అవతరించింది ఎవరు కలకననిది ఎవరి ఊహకు అందనిది ఎవరూ దరఖాస్తు పెట్టి అడగనిది ధర్నాలు చేసి డిమాండ్ చేయనిది ఏ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పనిది కేసీఆర్ గారు తానే ఒక రైతుగా రైతు బిడ్డగా ఆలోచించి ప్రవేశపెట్టిన మహత్తరమైన పథకం రైతు బంధు రైతు బంధు పథకం దేశంలోని సంక్షేమ పథకాలన్నింటిలో తలమానికంగా నిలిచింది పశ్చిమ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా జార్ఖండ్ తదితర రాష్ట్రాలు రైతు బంధు పథకాన్ని ఆదర్శంగా తీసుకున్నాయి కేంద్రం కూడా ఈ పథకాన్ని అనుసరించింది ఐక్యరాజ్య సమితి రైతు బంధు పథకాన్ని ఎంతగానో ప్రశంసించింది ప్రముఖ వ్యవసాయ ఆర్థిక నిపుణులు అరవింద్ సుబ్రహ్మణ్యన్ అశోక్ గులాటీ వంటి వారెందరో ఈ పథకాన్ని కొనియాడారు పంట కాలంలో ప్రతి రైతుకు ఎకరాన సాలీన రూపాయలు పదివేల చొప్పున పెట్టుబడి సహాయం ప్రభుత్వం అందజేయడంతో రైతులు నిరందిగా వ్యవసాయం చేసుకోగలుగుతున్నారు అప్పుల ఊబిలో నుంచి బయటపడ్డారు ఇప్పటి వరకు రైతు బంధు పథకం ద్వారా గడిచిన ఎనిమిది సీజన్లలో యాభై వేల నాలుగు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలను అరవై మూడు లక్షల మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది ఏ పాలకుడు ఎన్నడూ రైతులకు ఇంతగా సాయం చేసిన చరిత్ర లేదు రైతు బంధు పథకం ద్వారా యాభై వేల కోట్లను అందించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం రైతు బంధు వారోత్సవాలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమంతో పాటు వారి కుటుంబాల సంక్షేమం కోసం కూడా పాటుపడుతున్నది ఏ కారణంగానైనా రైతు మరణిస్తే అతని కుటుంబం ఆగమైపోవద్దని రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది రాష్ట్రంలో అరగుంట భూమి ఉన్న రైతు కూడా ఐదు లక్షల రూపాయల ఉచిత బీమాను అందజేస్తోంది ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తోంది గత ప్రభుత్వాలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే కొద్దిపాటి పరిహారాన్ని చెల్లించేవి ఆ పరిహారం కోసం రైతుల కుటుంబ సభ్యులు పడరాని పాట్లు పడేవారు కంట్లో నీళ్లు కుక్కుకొని దరఖాస్తు చేతబట్టుకొని పిల్లా జిల్లను వెంటబెట్టుకొని కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం మాత్రం ఉండేది కాదు ఒక ఎమ్మెల్యేగా నేను ఆ దుఃఖాన్నంతా దగ్గర నుంచి చూశాను రైతు బీమా అమల్లోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది రైతు కుటుంబ సభ్యులు ఎవరూ గడప దాటాల్సిన అవసరం లేదు దరఖాస్తు పెట్టుకోవాల్సిన అగత్యం లేదు మరణించిన రైతు దినవారాలు పూర్తయ్యే లోగానే ఐదు లక్షల రూపాయలు కుటుంబానికి అందుతున్నాయి ఇప్పటి వరకు డెబ్బై ఐదు వేల కుటుంబాలకు మూడు వేల ఏడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలను ప్రభుత్వం అందజేసింది ఇది కేసీఆర్ మార్క్ మానవీయ పరిపాలన వ్యవసాయం దాని అనుబంధ శాఖలతో కూడిన ప్రాథమిక రంగంలో రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ వ్యవసాయ వృద్ధి రేటు నాలుగు శాతం మాత్రమే ఉన్నది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ప్రగతిశీల చర్యల వల్ల రెండు వేల పంతొమ్మిది ఇరవై నాటికి వ్యవసాయ వృద్ధి రేటు ఇరవై తొమ్మిది శాతానికి పెరిగింది సమైక్య రాష్ట్రంలో శాపగ్రస్తమైన వ్యవసాయం నేడు రైతాంగం పాలిట వరంగా మారింది రాష్ట్రంలో పత్తి ఉత్పత్తి గణనీయంగా పెరిగింది రాష్ట్రం వచ్చేనాటికి పద్దెనిమిది పాయింట్ నాలుగు ఐదు లక్షల టన్నులుగా ఉన్న ఉత్పత్తి ప్రస్తుతం ముప్పై ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షల టన్నులకు పెరిగింది రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే పత్తికి నాణ్యమైన పత్తి అనే పేరుండడంతో అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది